యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని ఆరూరు గ్రామంలో శ్రీ బోనీల గోదా సమేత చెన్నకేశ్వర స్వామి వార్షిక అధ్యయన బ్రహ్మోత్సవాలు ఈ నెల 30 నుండి ప్రారంభమై మే నెల 8వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు ఆలయ అర్చకులు వేదాంత శేషాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సుమారుగా 250 సంవత్సరాల పైబడి ఉంటుంది అతి ప్రాచీనమైన దేవాలయం కాబట్టి గ్రామస్థులే కాకుండా ఇతర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వారి కోరికలు నెరవేరుతాయని స్వామివారిని దర్శించుకోవటానికి భక్తులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ కొండపైన 5 చోట్ల శ్రీ ఆంజనేయ స్వామి వెలసి ఉన్నాడు. శ్వేతనాగు సర్ప ఆకారంలో భక్తులకు స్వామివారు దర్శనమిస్తుంటాడు. కావున భక్తులు మే 5వ తారీఖు నాడు శ్రీ బోనీల సమేత చెన్నకేశ్వర స్వామి తిరు కళ్యాణ మహోత్సవాన్ని వేలాది మంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వేదాంత శేషాచార్యుల గారు తెలిపారు. వేదాంత శేషాచార్యులు चंद्रकांत जी चाय पिए चाय गरम गरम है ग्राम अरूर मंडलम मलिगोंडा जिला यारादि भुवनगिरी मन ग्राम लक्ष्मी चन्नकेश स्वामी వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 30 తారీఖు నుంచి మొదలుకొని మే 8వ తారీఖు వరకు పూర్తవుతుంది. వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారి గుట్టమీదకి వేయించేస్తారు. ఆ తెల్లవారి నుంచి 10 రోజులు కూడా స్వామివారికి నిత్య ఆరాధన నిత్య కార్యక్రమం జరుగుతుంటుంది. మరియు మే 5వ తారీఖు సాయంత్రము 8 గంటలకు స్వామివారి యొక్క తిరుకళ్యాణము, 6వ తారీఖు సుదర్శన హోమము, 7వ తారీఖు రోజున స్వామివారికి చక్ర స్నానము ద్వాష ఆరాధన ఉంటుంది. 9వ తారీఖు స్వామివారు గ్రామానికి వేయించేస్తారు. ఈ దేవాలయం 250 సంవత్సరాలు పైబడి ఉంటుంది. అంతేకాకుండా స్వామివారికి దగ్గరలో పుష్కరిణి మరియు ఈ కొండపైన ఉన్నటువంటి లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రం కూడా ఉన్నది. అతి ప్రాచీన దేవాలయం ఈ దేవాలయము. గ్రామస్తులే కాకుండా చుట్టుముట్టు ఉన్నటువంటి గ్రామాల యొక్క ప్రజలు మరియు భువనగిరి చిట్యాలు ఇతర నుంచి గ్రామాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి కొండపైకి వేయించేసి స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారికి ఏ కోరిక అనుకుంటే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క నమ్మకం, స్వామి ఏ పని చేసినా మనకు ఆ స్వామి యొక్క అనుగ్రహం చేసా మనకు జరుగుతుందని వారి యొక్క మనోభావన. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు ప్రతినిత్యం పొందుతారు. ఈ క్షేత్రం ఉన్నటువంటి ఈ కొండపైన ఆంజనేయ స్వామి సౌకర్యాలు మంచిగా ఏర్పడడానికి మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నాము. స్వామివారి యొక్క మహాప్రసాదము మరియు మంచినీళ్ళ సౌకర్యం కూడా ఏర్పడడం జరిగింది. ఎంతమంది వచ్చినా కానీ అంతమందికి ఆదుకోవడానికి మేము ముందున్నాము. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని సౌకర్యాలు అన్ని ఏర్పాటు కూడా మేము చేస్తున్నాం. స్వామివారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. గత సంవత్సరం 5000 పబ్లికు మనకు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సంవత్సరము అంతకంటే మనకు దాదాపు 5000 నుంచి 10000 వరకు భక్తులు రావచ్చునని మేము అంచనా వేసుకుంటున్నాము. కావున గ్రామస్తులు భక్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసి స్వామివారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవం చూసి ఆనందించి స్వామివారి యొక్క సేవకు పాత్రగాను కోరుతున్నాను.